హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో అన్బాక్సింగ్ అయితే అనకూడదు దీన్ని సో జస్ట్ ఈ ప్రోడక్ట్ని మీకు చూపించడం కోసం యాక్చువల్గా దీన్ని బయట నుంచి అయితే మా బ్రదర్ తీసుకొచ్చారు సో ట్రాన్స్పోర్టేషన్లో మళ్ళీ ఇది ప్యాకేజ్ అంతా ఉంది అన్నట్లయితే కనుక కస్టమ్స్లో ఎక్కువగా పే చేయాలన్న ఉద్దేశంతో సో బాక్స్ అంతా రిమూవ్ చేసి ఓన్లీ ప్రోడక్ట్ని మాత్రమే మన ముందుకు తీసుకొని రావడం జరిగింది సో దాన్ని ఈరోజు మేము ముందుకైతే తీసుకొస్తున్నాను దట్ ఈస్ నన్ అదర్ దాన్ మినీ పాకెట్ డిఎల్పి అదేనండి డిజిటల్ లేజర్ ప్రొజెక్టర్ సో ఇది వచ్చినప్పటికీ మిర్రర్ అనేటువంటి బ్రాండ్ కి సంబంధించింది సో కాంపాక్ట్గా మీరు వచ్చేటప్పటికి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఇంచెస్ సైజ్ దాకా మీరు దీని అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది అప్ టు అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ మీరు బయట ఎక్కడన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు లేదన్నట్లయితే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు లేదున్నట్లయితే బార్బిక్యూ ఇట్లాంటివి ఏదన్నా చేస్తున్నప్పుడు అవుట్డోర్ కండిషన్స్లో ఇదైతే బ్యూటిఫుల్ థింగ్ ఇన్ఫ్యాక్ట్ మీకు గనక మొబైల్ ఫోన్ ద్వారా పనిచేసేటువంటి డైరెక్ట్గా వీడియో అడాప్టర్స్ ఉన్నాయి అన్నట్లయితే వీటి సహాయం టీ మీ మొబైల్ ఫోన్ని డైరెక్ట్గా మిర్రర్ కూడా చేసుకోవచ్చు సో ఓవరాల్గా చూసారు అన్నట్లయితే మంచి వాల్యూ ఫర్ ప్రోడక్ట్ ఇంకా ఎవరైతే కాంపాక్ట్ మినీ ప్రొజెక్టర్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ థింగ్ యాక్చువల్గా ఈ మిర్రర్ అనేటువంటి కంపెనీ యూఎస్లో చాలా మంచి బ్రాండ్ ఎక్కువగా వీళ్ళు వచ్చేటప్పటికే ప్రొజెక్టర్స్నే కాన్సన్ట్రేట్ చేస్తూ మార్కెట్ చేస్తుంటారు రీసెంట్గా వీళ్ళు మన ఇండియాలో కూడా అంటే ఇండియాలో కూడా సేల్స్ అయితే స్టార్ట్ చేశారు డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకున్న యూఎస్ డాలర్స్లో ఆర్డర్ చేసుకున్నా కానీ డైరెక్ట్గా మీకు ఇండియాలో కూడా జరుగుతుంది వీలైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్ ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చినప్పటికీ ఇన్బిల్ట్ చిన్న స్పీకర్స్ కూడా ఉండడం జరుగుతుంది సో ఆడియో అయితే అంత పెద్ద లౌడ్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి కానీ దీన్ని త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ ద్వారా సౌండ్ బార్స్ లేదన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి చూసారా సో వాటికి కనెక్ట్ చేసుకుని మీరు ఆడియో కూడా ఎన్ రిచ్డ్ గా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయితే చూసేయండి అలాగే దీని కొన్ని శాంపుల్ వీడియోస్ ని కూడా చూసేయండి ఆ తర్వాత దీని గురించి మనం మాట్లాడే సో ఫ్రెండ్స్ ఇది పోర్టబుల్ ప్రాజెక్ట్ అయితే అన్ఫార్చునేట్లీ దీనికి సంబంధించినటువంటి ప్యాకేజెస్ అయితే మనకి ఇండియాలోకి తీసుకొని రాలేకపోయాను ఎందుకంటే ప్యాకేజ్ ఉంటే మీ అందరికీ తెలిసిన కదా కస్టమ్స్ లో హెవీ డ్యూటీ చార్జెస్ అయితే పడతాయి సో ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి ఓవరి అయితే చూద్దాం సో చాలా కాంపాక్ట్ గా ఉంది మీరు చూడొచ్చు జస్ట్ అర చేతిలో దీన్ని అయితే చాలా సునాయాసంగా మీరు అయితే క్యారీ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రొజెక్టర్ మనకి రావటం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ మీకు వచ్చినప్పటికీ అరౌండ్ సిక్స్ సిక్స్టీ ఇంచెస్ దాకా పర్ఫెక్ట్ పిక్చర్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ మీరు హండ్రెడ్ ఇంచెస్ దాకా కూడా తీసుకోవచ్చు కాకపోతే మీకు క్వాలిటీ అంత బారాదు మాక్సిమం ఇందులో కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పీ అని చెప్పి కానీ మనకి థౌజండ్ ఎయిటీపీ పీ అవుట్పుట్ క్వాలిటీ చూస్తున్న ఎఫెక్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ వెంటిలేషన్ కూడా మీరు చూడొచ్చు ఇది వచ్చేటప్పటికే మీకు గాలి కోసం అంటే లోపల ల్యాంప్ అనేది హీట్ అవ్వకుండా సో ఎయిర్ ఫ్లో కోసం దీన్ని అయితే యూజ్ చేస్తున్నారు ఇక రైట్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మీరు చూసారంటే ఒక చిన్న స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఆడియో మనకు బయటకు రావడం కోసం దీన్ని యూజ్ చేయడం జరిగింది ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద డివైస్ మీరు చూసారు అన్నట్లయితే మనకు మైక్రో యూఎస్బి చార్జింగ్ కోసం అలాగే ఒకవేళ యూఎస్బి ఫైవ్ ఓల్ట్స్ అవుట్పుట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైక్ మౌస్ ఇట్లాంటివి ఏమైనా కనెక్ట్ చేసుకోవాలన్నా మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మౌస్ కావచ్చు కీబోర్డ్ కావచ్చు ఇలాంటివన్నీ అలాగే మీకు ఒక హెచ్డిఎంఐ మెయిల్ కనెక్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆడియో స్టాండర్డ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎం ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే మీ సౌండ్ బార్స్ ఇట్లాంటివి ఉంటే చూసారా సో వాటి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఆడియో అయితే తీసుకోవచ్చు దీన్ని ఇంట్లో అయితే మనకి ఏ విధమైనటువంటి బ్లూటూత్ ఆప్షన్ని ప్రొవైడ్ చేయలేదు ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే ఫోకస్ రింగ్ని మనకు ప్రొవైడ్ చేశారు అంటే ఫ్రేమ్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవడం కోసం అలాంగ్ విత్ మరొక స్పీకర్ అలాగే రీసెట్ బటన్తో పాటు పవర్ బటన్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్తో పాటు మెను ఫంక్షన్ బటన్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక బాటమ్ ఆఫ్ ద ప్రొజెక్టర్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి పవర్ స్పెసిఫికేషన్స్తో పాటు మనకి ఇక్కడ క్వార్టర్ ఇంచ్కి సంబంధించినటువంటి ఒక స్టేబుల్ ఇంకా చెప్పాలంటే ట్రైపాడ్ మౌంట్ అని అనుకోవచ్చు సో దాన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో దీంట్లో మనకు ఒక చిన్న రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది సో దీంట్లో మనం ఒక్కసారి రీఛార్జ్ చేసుకున్నాము అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ టూ అవర్స్ దాకా మీకు ఇది పవర్ చేయడం జరుగుతుంది అంటే ఫుల్ ఛార్జ్ పైన అయితే సో పవర్ బటన్ అయితే జస్ట్ మీరు పవర్ ఆన్ చేశారు అన్నట్లయితే ఇక్కడ మనకు ఒక పవర్ బటన్ బ్లింక్ అవుతున్న ఆప్షన్ అయితే మనం చూడొచ్చు సో ఇక్కడ చూసారా ప్రొజెక్టర్ అయితే మనకి ఆన్ అయింది సో మీకు దీని స్కేలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి కొద్దిసేపట్లో అయితే చూద్దాం సో ఈ ల్యాంప్ కూడా అప్రాక్సిమేట్లీ మీకు వచ్చేటప్పటికే ట్వంటీ థౌజండ్ అవర్స్ దాకా బ్యాకప్ రావడం జరుగుతుంది అంటే సుమారుగా రోజుకు ఒక ఐదు గంటలు మీరు యూజ్ చేసినా కానీ అప్రాక్సిమేట్లీ మీరు ఒక టెన్ ఇయర్స్ దాకా దీని అంటే దీని ల్యాంప్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది సో టెన్ ఇయర్స్ అంటే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం దీంతోపాటు వీళ్ళు మరికొన్ని కేబుల్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు నథింగ్ బట్ హెచ్డిఎంఐ మేల్ టు మేల్ కేబుల్ ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ మైక్రో యూఎస్బి కేబుల్నే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో రెగ్యులర్గా మీరు టెన్ వాట్స్కి సంబంధించినటువంటి పవర్ అడాప్టర్స్ ఉంటాయి చూసారా సో దాన్ని పెట్టి అయితే మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు అఫ్ కోర్స్ ఛార్జ్ చేసుకోవచ్చు రీఛార్జబుల్తో అంటే బయట పడినా సరదాగా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు లాన్లో ఫామ్ హౌస్లో ఇట్లాంటి వాటి అన్నిటిలో మీకు ఇది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ దీంతో పాటు నేనైతే ఇక్కడ యాపిల్కి సంబంధించినటువంటి డిస్ప్లే అడాప్టర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు లైట్నింగ్ టు డిజిటల్ ఏవి అని చెప్పి అంటే డైరెక్ట్గా మన ఐఫోన్ని కనెక్ట్ చేసుకొని ఐఫోన్ని దీంట్లో డైరెక్ట్గా మిర్రర్ అయితే చేసుకోవచ్చు లైక్ ఓటీటీ కంటెంట్ మీరు ఏదైనా చూస్తున్నా సో వాటన్నిటికి కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీరు రెగ్యులర్గా ఇలా కాకుండా టైప్ సి నుంచి విజి అడాప్టర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి అంటే డిస్ప్లే అడాప్టర్స్ కూడా లైట్నింగ్ అడాప్టర్స్ అని అంటారు సో వాటి ద్వారా కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆఫీస్ వర్క్ వర్క్ పర్పస్ లేదు ఏదైనా ఏదన్నా ప్రెజెంటేషన్ పర్పస్ మీరు వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని సో ఫ్రెండ్స్ ఫైనల్లీ దీన్ని అయితే నేను సెటప్ చేశాను సో ప్రొజెక్టర్ లైటింగ్లోనే సో దీనికోసం నేను డే అంతా వెయిట్ చేశాను సో నైట్లో ఇదైతే షూట్ చేస్తున్నాను మా ఇంటి పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ మీకు వచ్చేటప్పటికే అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ స్క్రీన్ దాకా సైజ్ దాకా అయితే తీసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ అండ్ ఇంకా మీరు జూమ్ కూడా చేసుకొని అంటే ఇంకొంచెం బ్యాక్ వెళ్ళారంటే మరింత బెటర్ స్క్రీన్ సైజ్ అయితే మీకు రావడం జరుగుతుంది సో ఓవరాల్గా ఇప్పుడు నేను సెటప్ చేశాను ఈ లైటింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న నా ఫేస్ లైటింగ్ కూడా ఈ డిఎల్పీ నుంచి అంటే డిజిటల్ లేజర్ ప్రొజెక్టర్ దగ్గర నుంచి సో ఆడియో ఒకసారి క్వాలిటీ కూడా చూడండి సో దీనికి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే నేను ప్లే చేస్తాను దీనికి నా ఐఫోన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసి ప్లే చేస్తున్నాను అఫ్కోర్స్ మీరు హెచ్డిఎంఐ ద్వారా మీ సాటిలైట్ సెటప్ బాక్సెస్ లేదా మీ అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్స్ వగేర వగే లాంటివి కూడా మీరు కనెక్ట్ చేసుకొని చూడొచ్చు సో ఆడియో అయితే కొంచెం లౌడ్నెస్ అయితే తక్కువగా ఉంది సో ఎడిషనల్ గా మీరు ఏదన్నా స్పీకర్ సోర్సెస్ యూస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మరి సాంపిల్స్ ని చూసేయండి సో ఇక్కడ మీరు ఆడియో వింటుంది కూడా నేను కొంచెం ప్రాజెక్ట్ నుంచి దూరంగా ఉన్నాను సో కొంచెం దగ్గరగా పెడతాను వాయిస్ చూడండి సో చూస్తున్నారు కదా వీడియో క్వాలిటీ అయితే నాకైతే కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఇది సెవెన్ ట్వంటీ పీలో సిక్స్టీ హెడ్స్ రిఫ్రెష్ రేట్ మీద అయితే మనకి ఇది వీడియో ప్లే అవ్వడం జరుగుతుంది సో కలర్ ఎక్యురెన్సీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇంకా ప్రాపర్గా వైట్ వాల్ అయితే ఇంకా బెటర్ క్వాలిటీని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ విధంగా మీరు డైరెక్ట్గా స్క్రీన్ కూడా మిర్రర్ చేసుకోవచ్చు చూసారా ఇక్కడ మీకు డైరెక్ట్గా స్క్రీన్ మిర్రింగ్ అయితే మనకు కనపడటం జరుగుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఇందులో అమెజాన్ ప్రైమ్లో ఒక మూవీని కూడా ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా అంటే ఇంటర్నల్ స్పీకర్ ద్వారా మీకు ఆడియో రావడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ ఒక సౌండ్ బార్ కి దీన్ని కనెక్ట్ చేసి అంటే ఆక్స్ ద్వారా కనెక్ట్ చేసి ఆడియోని ప్లే చేస్తాను. క్వాలిటీ అబ్జర్వ్ చేయండి. కాలే ఎట్లా చేద్దాం మాట ఇచ్చిండ్రు చెప్పిని చెప్పినట్టు చేయరు కాదు గుండాయిసం చేస్తే అంటో ఫ్రెండ్స్ చూశారు కదా అన్బాక్సింగ్ అయితే ఇక కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా చూశారు కదా సో క్వాలిటీ అయితే పర్వాలేదు అప్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పీ దాకా మీకు అవుట్పుట్ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ నాకు వరకు అయితే సెవెన్ ట్వంటీ పీ అవుట్పుట్ క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ల్యాంప్ విషయానికి వచ్చారన్నట్లయితే సుమారుగా ఇరవై వేల గంటలు అంటే రోజుకు ఒక ఐదు గంటల చొప్పున మీరు వాడుకున్న అప్రాక్సిమేట్గా మీకు టెన్ ఇయర్స్ దాకా ఈ ల్యాంప్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం లేదు ఇక ప్రైస్ కూడా మన ఇండియన్ కరెన్సీలో మీరు చూసారన్నట్లయితే అరౌండ్ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందల రూపాయలకు వస్తూ ఉంటుంది ఒకవేళ మీ బడ్జెట్ అదైనట్లయితే పాకెట్ కాంపాక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే సింప్లీ టు హ్యావ్ లుక్ ఆన్ దాట్ ఆఫీస్ ప్రజెంటేషన్ వర్క్స్ కోసం లేదా పీపీటీ ప్రెజెంటేషన్ పర్పస్ కోసం లేదా హోటల్స్లో ఎక్కడన్నా మీ వర్క్ ఆఫీసెస్లో ఏదైనా ప్రజెంటేషన్ పర్పస్ కోసం ఇది చాలా బాగుండడం అయితే జరుగుతుంది సో ఆడియో అయితే నాకు అంత లౌడ్ అనిపించలేదు కానీ అడిషనల్గా మీరు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ తోటి ఏదైనా సౌండ్ బార్ లేదా ఆడియో సోర్సెస్ కనెక్ట్ చేసుకుంటే ఇది రియల్లీ ఆసమ్మ అనే నా అభిప్రాయం సో ఓవరాల్గా ఒకసారి మీరు ఫుల్గా చార్ చేస్తే అంటే టూ అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది అని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఫుల్ బ్రైట్నెస్ లెవెల్స్ నేనైతే టెస్ట్ చేశాను అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ ఫార్టీ మినిట్స్ దాకా అయితే నాకు అవుట్పుట్ రావడం జరుగుతుంది డిపెండ్స్ అపాన్ యూసేజ్ని బట్టి ఇది వేరే అవ్వడం అయితే జరుగుతుంటుంది డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్ ద్వారా దీన్ని మిర్రర్ చేసుకున్నా కానీ మన మొబైల్ మిర్రర్తో పాటుగా అంటే దీనికి డిజిటల్ అడాప్టర్స్ అయితే ఉంటాయి సో ఈ అడాప్టర్స్ ద్వారా మీరు మిర్రర్ చేసుకోవడంతో పాటు మీరు వీడియో కూడా ఎన్ రిచ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్ ఇకపోతే ఎవరైతే కాంపాక్ట్గా ఒక ప్రొజెక్టర్ కోసం చూస్తున్నారో డెఫినెట్లీ వాళ్ళైతే ఒక లుక్ చేయచ్చు అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే యూఎస్ బ్రాండ్ వియత్నంలో టోటల్లీ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంతా సో ట్వంటీ థౌసండ్ అవర్స్ అంటే ఇది చిన్న విషయం కాదు సో వాట్ ఎవర్ మనం పర్చేస్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో అంటే ట్వల్వ్ థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దానికి వర్త్ ఫర్ ప్రోడక్ట్ అనే నా అభిప్రాయం ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ లుక్స్ వాసు సైనింగ్ ఆఫ్ హావ్ గ్రేట్ డే